వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, పవన్ తో పాటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్. అయ్యన్నను చైర్లో కూర్చోబెట్టిన అనంతరం చంద్రబాబు ప్రసంగం. అయ్యన్నను స్పీకర్ గా చూడటం ఎంతో గర్వంగా ఉందని వెల్లడి, ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారని ప్రశంసలు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, తిట్టే అవకాశం కోల్పోయారంటూ సభ్యులను నవ్వించిన పవన్, భావంలో ఉండే తీవ్రత భాషల్లో ఉండాల్సిన పని లేదని వ్యాఖ్య. బసవతారకం ఆసుపత్రి 24 వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి. బాబుతో పోటీపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్న రేవంత్, గతంలో 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడినన్న సీఎం. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గోవేస్ తన సమాధిలో ఉలిక్కిపడ్డారన్న కేటీఆర్ ఎద్దేవా, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శ. బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకించిందన్న కేటీఆర్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై జగన్ ట్వీట్. ఏపీలో చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారంటూ విమర్శ. ఒక నియంత్రణ దాదాపు పూర్తి కావచ్చున వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారని ఫైర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్నపాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తోడుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సూచించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్నపాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్నపాత్రుడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. కాగా సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పీకర్ పదవికి తనకు ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొండగల పవన్ కళ్యాణ్ గారు, రెండోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ప్రతిపాదకుని పేరు శ్రీ నారా లోకేష్ గారు, మూడు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు. సభాపతి స్థానమును అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు చెప్పిన అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆయన చైర్లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అధ్యక్ష, తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో మీరు ఒకరు. బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూశాం, ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. ఎంతో ఆనందంగానూ గర్వంగానూ ఉంది. అందరి ఆమోదంతో 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక దాని అభినందనలు, శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు పిలుపు. రాష్ట్రంలో గౌరవపడుతున్నా, అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
ఈరోజు ఇక్కడ చాలా మంది కొత్త శాసనసభ్యులు. 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో చెల్లాయమ్మ గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1సారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వంద తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న గారు. అయ్యన్న 62లో తన సమరయోధి, అయ్యన్న 90లో ఎమ్మెల్యేగా విజయించడి వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగు పెట్టిన తన లాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్ళు అయ్యన్న వాడి వేడికి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందంటూ పవన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. సభికులందరూ బల్లలు చురుస్తూ హర్షం వ్యక్తం చేశారు. శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, 1సారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆర్ అండ్ బెనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు, ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసాడు, ఒకసారి అల్లరి చేసి అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్ధాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈ రోజు లేరు. మనకు గుర్తింపు రావాలంటే సమర్థులైన ఆటగాడితో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకొచ్చితే, గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు సహచరులతో చెప్పారని బసవతారక ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం బసవ తారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 100 ఎకరాల్లో వైద్య రంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. 24 సంవత్సరాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ, మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు, నూరి దత్తాత్రేయులు గారు, ప్రసాద్ గారు, ఇతర మిత్రులు, బసవతారకం సిబ్బంది, నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన, బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం, కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికీ ఇట్లాంటి బాధ ఉండకూడదు, వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి 1988-89లో ఈ ఆలోచనకు పునాది పడ్డది. ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది. ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు, క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసులు పహార మధ్య ప్రొకేరియన్లు బుల్డోజర్లతో సీఆర్డీ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్ కు సిద్దమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలన్న సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ కు సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం ఉదయం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం కూల్చివేతపై తాజాగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆంపటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు
ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లు పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు, మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది, దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. రోజు ఉదయం సుమారుగా 4-5 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గ్లోబల్స్ తన సమాధిలోనే ఉలిక్కిపడ్డారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొందని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. చివరి రౌండ్లో కేంద్ర ప్రభుత్వం 2 బ్లాక్లను ఏకపక్షంగా వేలం వేసిందని ఆరోపించారు. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్ బీజేపీ భాగస్వాములని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకారం అందించిందని ఆరోపించారు. అన్ని రంగాలకు ద్రోహదం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. బసవతారక ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని పేర్కొన్నారు. నాడు బండలతో నిండిన ఈ ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రి నిర్మించారని తెలిపారు. ఇక్కడ రోగులకు మంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 6 కోట్లు మంజూరు చేసి ఆసుపత్రి అభివృద్దికి దోహదపడ్డారన్నారు. ఇంత గొప్ప ఆసుపత్రికి తాను చైర్మన్ గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి, అంటే మనకున్నంత యువత శక్తి మరి ఏ దేశంలో కూడా లేదు. ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునే వాళ్ళం, వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని
తగ్గు మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా. పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి. సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది. ఈ యొక్క రాష్ట్రం, ఈ మన ఐటీ రంగం కానివ్వండి, హైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం, యువకులకి మంచి అవకాశం కలగడం, ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం, దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ ఏదో వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో ఒక కల్పన కలిగించింది ఆనాడు. అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ. అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం. అందరు అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ వన్ ఏరియా అయింది ఇవాళ. ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీలు జూబ్లీలు చించాడ. సో ఆయన ఒక దూరదృష్టి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి. అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయన అయ్యాడు. అలాగే ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికవడం ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవం, ఉత్తరాంధ్రకు చెందిన తన అదృష్టమని ఏపీ హోంమంత్రి వంగలపు నేనత పేర్కొన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు అభినందనలు తెలియజేస్తూ సభలో మంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రజల అయ్యన్న పాత్రను తాతాజీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని చెప్పారు. తన పక్క నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ తనను మార్గదర్శకంగా ఉంటూ వస్తున్నారని వివరించారు. మా అయ్యన్న పాత్రుడి గారు, మా తాతాజీ గారు అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం, ఎప్పుడూ కూడా గురువు గారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన్న పాత్రుడి గారు ఇచ్చిన స్ఫూర్తి. అయ్యన్న పాత్రుడి గారు 2004లో నేను అర్సిపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని. ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి, ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యులను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి. 2004లో నేను టీచర్గా నర్సీపట్నంలోనే పనిచేస్తున్న ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే, ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి యాజ్ అ టీచర్గా. మళ్ళీ ఈరోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే. ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేత కాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయిందన్న సంగతి మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో తమరితో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రైతు బంధు ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాకులు చెబుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధు ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడం మాత్రమేనని ఆయన విమర్శించారు. సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు. అన్నదాతలను ఆగంబట్టించేటువంటి పని చేస్తున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. ఇక కూర్చోండి వడ్డిస్తాం అన్నం వడ్డిస్తాం ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమంటే 6 నెలలు ఆగండి అంటున్నారు. ఊరించి ఊరించి 6 నెలలు ఆగండి అంటున్నారు ఆకలైనటువంటి రైతాంగానికి. ఏ సీజన్కు ఆ సీజన్లో ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సిన చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు. ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. 2 పంటలకే ఇస్తున్నాడు, మేము వస్తే 3 పంటలకి ఇస్తాం 15,000 ఇస్తామని మాట్లాడి ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికి వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, 2 ఎకరాలు ఇచ్చి మరో నెల, 3 ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా 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 ఇవ్వడానికే
190 తిప్పలు పడి ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి రెండు సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వలే ఇవ్వాలకి రెండు సీజన్లు. మూడో సీజన్ వచ్చింది ఇప్పుడు. ఈ మూడో సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మూడో సీజన్ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మొక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో. ఈ పాటికి పడాలి ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రైతు బంధుకు సంబంధించి, ఏం మాట్లాడతారు కేబినెట్ డిసిషన్ గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పటిదాకా లీకులు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇట్లా ఉంటే రాదు, అట్లా ఉంటే రాదు, ఇట్లుంటే వస్తుంది, అట్లుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇటు స్పష్టంగా ఏం చెప్తున్నారు, కేబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత కేబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేదేంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం మిషన్ చెప్తుంది? ఏం కారణం చెప్తుంది? ఆ గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసియాలి కాబట్టి. మరి మీ సర్కార్ వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం, మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి. దాని ప్రాతిపదిక ఏంది? పట్టదారు పాస్ పుస్తకం. పట్టదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఇస్తాం. రైతుకి ఇచ్చినాక ఏదైనా ఒక రైతు ఏదైనా కారణం చేత ఇంట్లో ప్రమాదమో లేకుంటే మరోటో ఏదైనా సంభవించి చేయకపోతే మళ్ళీ సీజన్ చేసుకుంటాడు వ్యవసాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు, పవన్ తో పాటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్. అయ్యన్నను చైర్లో కూర్చోబెట్టిన అనంతరం చంద్రబాబు ప్రసంగం. అయ్యన్నను స్పీకర్ గా చూడడం ఎంతో గర్వంగా ఉందని వెల్లడి, ఏ పదవి ఇచ్చినా వన్న తెస్తారని ప్రశంసలు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఇట్టే అవకాశం కోల్పోయారంటూ సభ్యులను నవ్వించిన పవన్, బాహులో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన పని లేదని వ్యాఖ్య. బసవ తారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, బాబుతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్న రేవంత్, గతంలో 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడినని సీఎం. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గ్లోబల్స్ తన సమాధిలో ఉలికిపడ్డారన్న కేటీఆర్ ఎద్దేవా, తెలంగాణ ప్రయోజనాలు తాకుట్టు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శ. బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించిందన్న కేటీఆర్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై జగన్ ట్వీట్, ఏపీలో చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారంటూ విమర్శ. ఒక నియంతలా దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారని ఫైర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.